టీటీడీ బోర్డు నుండి ఉద్వాసన గురైన శేఖర్ రెడ్డిని సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శేఖర్ రెడ్డినే కాకుండా అతని అనుచరులు ప్రేమ్, శ్రీనివాస్ రెడ్డిలను కూడా సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శేఖర్ రెడ్డికి తమిళనాడు సిఎస్ రామ్మోహన్ రావుతో సంబంధాలున్నట్లు తేలడంతో అతని కుటుంబ సభ్యులపై కూడా ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. వారి నుండి భారీ మొత్తంలో నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. రామ్మోహన్ రావు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. రామ్మోహన్ రావును అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చిత్తూరులో రామ్మోహన్ రావు వియంకుడి ఇంటితో పాటు బెంగళూరు, చెన్నైలోని ఆయన బంధువుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించిన అధికారులు సుమారు 200 కిలోల బంగారాన్ని గుర్తించినట్లు తెలుస్తోంది. మరో 100 కోట్ల నగదు కూడా పట్టుబడినట్లు సమాచారం. టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉండి శేఖర్ రెడ్డి ఎన్నో అక్రమాలకు పాల్పడడం జరిగింది. 100 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టాడు. ప్రస్తుతం సిబిఐ కోర్టు ఎదుట శేఖర్ రెడ్డిని అధికారులు ప్రవేశపెట్టగా జనవరి 3 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది.